Unit 3. Normal subgroups. Normal subgroup definition enta chuddam. A subgroup H of a group G is said to be a normal subgroup of G if X H X inverse belongs to H, for all small h belongs to capital H, and for all x belongs to G. And the capital H lo small h ane moolakam, capital G lo x ane moolakam ganaka meer teeskunte, x h x inverse ane element vach marla capital H lo undali. Ala aithe manam danni normal subgroup of G anta. Ee definition nunchi manam konni points gamaninchochu. First, H is a normal subgroup of G if and only if X capital H X inverse subset R equal to H. Endukane definition em undi, X H X inverse belongs to H for all H belongs to H ani undi. Kaatakka man capital H pedithe belongs to by subset ostundi. Alage rendo point. Ippudu X place lo manam X inverse kuda upayoginchukochu. Endukane G group kabatti X unte X inverse kuda untundi. Kaatta ade pai definition ga maarutundi. H is a normal subgroup of G if and only if X inverse H X subset R equal to H. ఈ రెండు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ మూడవ పాయింట్. ఫర్ ఎనీ గ్రూప్ జి ఇంప్రోపర్ సబ్ గ్రూప్స్ సింగిల్టన్ ఈ అండ్ జి ఆర్ ఆల్సో నార్మల్ సబ్ గ్రూప్స్. ఇవి రెండు కూడా ప్రతి గ్రూప్కి నార్మల్ సబ్ గ్రూప్స్ అవుతాయి. ఏమేంటివి? సింగిల్టన్ ఈ, జి అనేవి. ఈ రెండింటినీ మనం ఇంప్రోపర్ ఆర్ ట్రివియల్ నార్మల్ సబ్ గ్రూప్స్ అని చెప్పి అంటాం. నార్మల్ సబ్ గ్రూప్కి ఒక సింబల్ కూడా ఉంది. ఇఫ్ ఎన్ ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి దెన్ వీ రైట్ ఎన్ డెల్టా జి ఫామ్లో రాస్తాం, ట్రయాంగిల్ రాస్తాం అన్నమాట. మధ్యలో చదవడం మాత్రం మనం ఎన్ ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి అని చదవాలి. వచ్చిన డెఫినేషన్ హెమిల్టన్ గ్రూప్. ఎనీ నాన్ ఎబీలియన్ గ్రూప్ హూజ్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఈజ్ నార్మల్ ఈజ్ కాల్డ్ హెమిల్టన్ గ్రూప్. ఎనీ non-abelian group whose every subgroup is normal is called Hamilton group. ఒక నాన్ ఎబీలియన్ గ్రూప్ కి ప్రతి సబ్ గ్రూప్ కూడా నార్మల్ సబ్ గ్రూప్ అయితే అప్పుడు ఆ గ్రూప్ని మనం హెమిల్టన్ గ్రూప్ అంటాం. నార్మల్ సబ్ గ్రూప్స్లో ఇంపార్టెంట్ థియరమ్స్. ఫస్ట్ది, ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జి ఈజ్ నార్మల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ క్యాపిటల్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జి. అంటే ఈ కండిషన్ నిజమైతే నార్మల్ అయితే కండిషన్ అది మనం చెప్పాల్సి. ప్రూఫ్: జి ఈజ్ ఏ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి. ముందుగా కండిషన్ నిజమని చెప్పి తీసుకుందాం. సపోజ్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జి. మనం నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్దాం. ఒకసారి డెఫినేషన్ గుర్తు తెచ్చుకోండి. ఏంటది? ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాలి. సరే, ఎలిమెంట్స్ తీసుకుందాం. దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జి అండ్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఇంప్లైస్, ముందుగా మనకేం తెలుస్తుంది? ఎక్స్ స్మాల్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్. ఎందుకని మధ్యలో ఎలిమెంట్ బదులు బిలాంగ్స్ టు పెట్టుకున్నాం, క్యాపిటల్ హెచ్ రాసుకున్నాం. కానీ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ అంటే దేనికి సమానం తీసుకున్నాం? కేస్ వన్లో క్యాపిటల్ హెచ్. అంటే ఏమని వచ్చింది మనకి? ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని వచ్చింది. దేర్ ఫోర్ హెచ్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి. కాన్వర్స్ తీసుకోండి. కాన్వర్స్లీ, సపోజ్ దట్ హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్. వెంటనే డెఫినేషన్ ప్రకారంగా ఏం రాయొచ్చు మనం? ఎక్స్ క్యాపిటల్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అండ్ ఎస్ హెచ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జి. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఇన్వర్స్ ఉపయోగించండి. ఇప్పుడు దీని వన్ అనుకొని ఏమని వస్తుంది? ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్. హోల్ ఇన్వర్స్ ఎందుకంటే దాని ఎలా రాయొచ్చు? ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్. రెండు వైపులా లెఫ్ట్ హ్యాండ్లో ఎక్స్తోను రైట్ హ్యాండ్లో ఎక్స్ ఇన్వర్స్తో మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్
HX inverse implies, bracket will be saying XX inverse HXX inverse subset are equal to XHX inverse implies EHE subset are equal to XHX inverse. Can E nudal pete H kamano? Implies H subset are equal to XHX inverse. Pine 1 amo XHX inverse subset are equal to H. Upad 2 amo H subset are equal to XHX inverse for all X belongs to G. 1 to number whatever H, therefore XHX inverse equal to H for all X belongs to G. And well, normal subgroups, idi koda oka definition ga upayoginch kochu. And H is normal if and only if XHX inverse equal to H. Idi theorem cheppedi. Next theorem. A subgroup H of a group G is a normal subgroup of G if and only if each left coset of H in G is a right coset of H in G. The normal subgroup aithe prati left coset kuda edo oka right coset ki samanam. Ade converse lo prati left coset kuda edo oka right coset ki ganaki equal aithe adi normal avutundi. Proof: G is a group and H is a subgroup of G. Case 1. Suppose H is a normal subgroup of G. Entne pai theorem prakaranga em cheppachu man implies XHX inverse equal to H, comma for all X belongs to G. Right side X to multiply chain implies XHX inverse into X equal to outer layer multiply just HX, comma for all X belongs to G. Implies XHE equal to HX, comma for all X belongs to G. E nudal pettesthe implies XH equal to HX for all X belongs to G. XH ante left coset, HX ante emaindi right coset, ante left coset H deniki equal ayindi right coset. Therefore every left coset of H in G equal to a right coset of H in G. Ippudu converse chesukundam. Conversely, suppose that every left coset of H in G is a right coset of H in G. Sare, G log X theesukondledu, X belongs to G. Then XH enti left coset. That is right coset formula kuda undali kabatti. Then XH equal to HY for some Y belongs to G. Kani X anedi endulo untundi, XH lo untundi. Implies X అనేది ఎందులోకి వెళ్తుంది, హెచ్వై లోకి వెళ్తుంది. కానీ ఆల్రెడీ మనకేం తెలుసు, ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ఎక్స్ అని తెలుసు. అంటే హెచ్ఎక్స్ హెచ్వై అనేవి రెండు రైట్ కొసెట్స్, రెండిట్లోనూ కామన్గా ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది. అంటే రెండు కూడా డిజాయింట్ కాదు. మనం ఆల్రెడీ ఒక థియరం నేర్చుకున్నాం, ఎనీ టూ రైట్ కొసెట్స్ ఆర్ ఐదర్ డిజాయింట్ ఆర్ ఐడెంటికల్. అయితే డిజాయింట్ అన్న అవ్వాలి, లేదా పూర్తిగా ఈక్వల్ అన్న అవ్వాలి. ఇక్కడ డిజాయింట్ అవ్వట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతాయి, ఈక్వల్, అంటే హెచ్ఎక్స్ ఈక్వల్ టు హెచ్వై అవుతుంది. మరలా చూడండి, మనం మొదలుపెట్టింది ఎక్స్హెచ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది, హెచ్వై. ఇప్పుడు హెచ్వై దేనికి సమానం వచ్చింది, హెచ్ఎక్స్, అంటే ఎక్స్హెచ్ ఈక్వల్ టు హెచ్ఎక్స్ అని వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఎక్స్ ఇన్వర్స్ మల్టిప్లై చేయండి, ఇంప్లైస్ ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు అవతల వైపు కూడా రాస్తే హెచ్ఎక్స్ ఎక్స్ ఇన్వర్స్. కానీ ఎక్స్ఎక్స్ ఇన్వర్స్ అంటే ఈ రాసుకోవచ్చు, ఇంప్లైస్ హెచ్ సారీ ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు HE ఈక్వల్ టు హెచ్. అంటే ఏమొచ్చింది, దేర్ ఫార్ ఎక్స్హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జి. దేర్ ఫార్ హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి. దీన్ని కూడా డెఫినేషన్గా ఉపయోగించుకోవచ్చు. అంటే హెచ్ నార్మల్ సబ్ గ్రూప్ అయితే లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు సమ్ రైట్ కోసెట్.